హలో ఎవరివాన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ మీరు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం ఆవు నెత్తి దీపాలు అలాగే వాటర్ దీపాలు అంటే నీటి దీపాలు కూడా చూద్దాము నేను ఆవు నెయ్యి చేయడం కోసం అని చెప్పేసి వెన్నపూస రెడీ చేశాను మాకు ఆవు ఉంది ఆవు పాలు కాసి పెరుగు తోడేసి దానిపైన ఉన్న మీగడ తీసే నెయ్యి చేస్తాను ఇది వెన్నపూస చేసి నెయ్యి రెడీ చేస్తామన్నమాట ఈ నెయ్యి నాకు వారం పొడుగునా వస్తుంది ఒకసారి చేసుకున్న నెయ్యి నేను వారానికి ఒక్కసారి చేసుకుంటాను శ్రావణ మాసం కదా పూజలు ఎక్కువగా ఉంటాయి కదా అందుకని వారం మొత్తం కూడా ఈ నెయ్యి నాకు సరిపోతుంది నెయ్యి చూడండి ఎంత బాగుందో పసుపు వేసినంత పచ్చగా ఉంది నెయ్యి సువాసన కూడా చాలా బాగా వస్తుంది మామూలుగా గీద నెయ్యి కంటే ఇప్పుడు మనం ముందుగా ఒక గ్లాస్లో ఆవు పాలు తీసుకుందాము అలాగే ఒక గ్లాస్ కూడా అవసరం లేదులేండి ఒక స్పూన్ అయితే మనకు సరిపోతాయి ఆవు పాలు అలాగే మనం గింజలు తీసి పెట్టుకున్న దూది తీసుకోవాలి ఈ దూదితోటి ముందు ఒత్తులు రెడీ చేసుకుందాము దీనికోసం అని చెప్పేసి ఆవు పాలల్లో ఇలా వేలు ముంచుతూ ఒత్తి రెడీ చేసుకోవాలి ఈ ఒత్తి కూడా పొడువుగా చేసుకోవాలన్నమాట పాలతో ఒత్తి రెడీ చేసుకుంటే ఏమవుతుందంటే ఒత్తి పొడువుగా స్టిఫ్గా ఉంటుంది మనకి దీపాలు చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది అలాగే కొంచెం కుంకుమ అద్దుకొని ఆ ఒత్తి కూడా ఎర్రగా ఉండేలాగా కుంకుమ పెట్టుకొని ఆవుపాలతోటి మళ్ళీ ఒకసారి సెట్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని ఒత్తులు కావాలో అన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ కనుక ఒత్తులు చేయడం రాని వాళ్ళు లేదంటే కనుక టైం లేని వాళ్ళు బయట నుంచి కూడా తీసుకొచ్చుకోవచ్చు బయట ఒత్తులు కూడా ఇలా కాడ స్టిఫ్గా ఉండేవి చూసి తెచ్చుకోండి మనం ఇంట్లో చేసుకున్న ఒత్తులు చాలా బాగుంటాయి బయట నుంచి తెచ్చుకుంటే కనుక వ్యాక్స్ కూడా మిక్స్ చేస్తున్నారు ఎందుకంటే మనం ఆవు నెత్తి దీపాలు ఎక్కడికైనా పూజలకు అది తీసుకెళ్ళేటప్పుడు కరిగిపోతాయి కదా వ్యాక్స్ మిక్స్ చేస్తే కనుక అవి కరగవంట అందుకని చెప్పేసి వ్యాక్స్ మిక్స్ చేస్తారు అలాంటివన్నీ కాకుండా మనం స్వయంగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎక్కడైనా కూడా ఆవు నెయ్యి మనకి దొరుకుతుంది కదా అలా ప్యూర్ తెచ్చుకుంటే చాలా మంచిది ఇది నా ఐస్ ట్రే అనమాట నేను అమెజాన్లో తీసుకున్నాను ఇందులో ఐస్ రౌండ్గా వస్తుంది అందుకని నేను కావాలని తీసుకున్నాను ఇది చూడండి ఒత్తులు మనం రెడీ చేసుకున్నాం కదా ఆ ఒత్తుల్ని ఇలా నెయ్యిలో ముంచుకుంటూ ఈ ఒక ఐస్ ట్రేలో పెట్టుకోవాలి ఈ ఐస్ట్రీలో పెట్టుకునేటప్పుడు ఒత్తి కూడా అటు ఇటు కాకుండా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఐస్ట్రీలో పెట్టుకున్న తర్వాత పైనుంచి నెయ్యిని వేసుకోవాలి నేను ఒకటి వీడియో తీయడం మర్చిపోయాను ఏంటంటే ఈ నెయ్యిలో నేను కొంచెం కర్పూరము జవ్వాది పునుగు కూడా కలిపాను అలాగే కొంచెం ఇలాచి పౌడర్ లవంగం పౌడర్ కూడా కొద్దిగా లైట్గా కలిపాను వీటన్నిటి వల్ల మనం ఒత్తులు వెలిగించినప్పుడు మంచి సువాసన వస్తుందన్నమాట ఇంట్లో ఇదిగోండి మనం తయారు చేసుకున్నాయి ఇవి ఒక టూ త్రీ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా ఇలా వస్తాయి ఈ ఒత్తులు చూడండి ఎంత బాగున్నాయో కింద ఆవునేయేమో పసుపు కలర్లో ఉంది పైన ఒత్తి ఎర్రగా ఉంది చక్కగా ఉన్నాయి అన్నమాట పసుపు కుంకం పెట్టినట్టుగా మనం ఇవి చేతితోటే చక్కగా ఊడి వచ్చేస్తాయి వీటన్నిటినీ కూడా ఒక డబ్బాలో వేసి మనం ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టి స్టోర్ చేసుకోవచ్చు విడిగా పెడితే అవి అన్నమాట ఈ ఒత్తులు కూడా చూడండి స్ట్రైట్గా చక్కగా ఉన్నాయి వెలిగించడానికి కూడా మనకి ఈజీగా వస్తుందన్నమాట మనం ఆవు పాలతో ఒత్తులు చేశాం కదా అవి ఒక గంట వరకు కూడా కొంచెం ఆరనివ్వాలి అంటే ఆవు పాలు పచ్చిపోయే వరకు మిగతా అన్నీ కూడా ఇలా తీసుకొని స్టోర్ చేసుకుందాము వీటిని మనం నీటి దీపాలలాగా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా కార్తీక మాసంలో అయితే ఏ నది స్నానానికో వెళ్ళినప్పుడు ఇది నీటి పైన కూడా వదలడానికి బాగుంటాయి అలాగే మనం పొద్దున్నే టబ్బులో నీళ్లు పోసి దీపాలు వదులుతాం కదా అలాంటప్పుడు కూడా బాగుంటాయి మనం వీటిని అరటి డొప్పల్లో వదులుతాం కదా ఈ దీపాలని అరటి డొప్పలు కూడా అవసరం లేకుండానే నీటిలో వదలొచ్చు అనమాట అలాగే పంచగవ్య దీపాలు లు అవి ఉంటాయి కదా వాటిలో కూడా పెట్టి వెలిగించుకోవచ్చు అంతేకాదు ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో నేనైతే సప్త శనివారాల వ్రతం చేస్తున్నాను శనివారం శనివారం ఏడు దీపాలు వెలిగిస్తాను ఆ ఏడు దీపాలలో కూడా ఇవే ఆవు నేతి ఒత్తులే వేసి వెలిగించుకుంటాను అంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట పూజ టైంలో కూడా ఇంకా నెయ్యి వడ్డించుకొని ఇవన్నీ చేసే పని ఉండదు హ్యాపీగా ఈజీగా వెలిగించుకోవచ్చు పైగా చక్కగా వెలుగుతున్నాయి అన్నమాట నేను మొన్న శ్రావణ మాసం పూజ అప్పుడు పంచగవ్య దీపాలు వెలిగించాను కానీ ఇంకొక చిన్న విషయం పంచగవ్య దీపాలలో ఇవి వేసి వెలిగిస్తే గనక దీపం పూర్తిగా వెలిగిపోవట్లేదు అంటే ఆవునే దీపం వెలిగిపోతుంది మనం పంచగవ్య దీపం అనేది పూర్తిగా అనమాట అదొక్కటి చూసుకొని వెలిగించుకోండి మనం ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి దాంట్లో వచ్చేసి రోజ్ పెటల్స్ వేసుకున్నాను నేను ఈ రోజ్ పెటల్స్ పైన మనం రెడీ చేసుకున్న ఆవు నేతి దీపాన్ని ఇలా వదిలేయాలి ఈ ఆవునేతి దీపం మనకు కనీసం అరగంట పైన వెలుగుతుందనమాట చక్కగా వెలుగుతుంది ఏదైనా పూజలు ఉన్నా లేకపోతే ఏదైనా స్పెషల్ డేస్లో పార్టీస్ అట్లాంటి వాటిట్లో కూడా మనకి స్పెషల్ అట్రాక్షన్ లాగా ఉంటాయి ఓకే అండి వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ విలువైన కామెంట్ని కూడా ఇస్తే బాగుంటుంది మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అలాగే కామెంట్ లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి